హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ నాలెడ్జ్ నేను రేష్మా ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అధ్యాయం పదిహేను ఆరు భయ పిశాచాలు మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి ఈ చివరి అధ్యాయాన్ని చదువుతూ మీ దారికి అడ్డుగా నిలిచిన పిశాచాలు ఎన్నో గుర్తించండి ఈ పుస్తకంలోని తత్వ సారాన్ని ఏ కాస్త అయినా మీరు కార్యరూపంలో పెట్టే ముందు మీ మనసు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అలా మనసును సిద్ధపరచడం పెద్ద కష్టమేమీ కాదు సందిగ్ధం సందేహం భయం అనే మూడు శత్రువుల్ని అధ్యయనం విశ్లేషణ అవగాహనల ద్వారా జయించడంతో మీ మనసు ఆ సంది సంసిద్ధతను సాధిస్తుంది మీ మనసులో ఈ మూడు శత్రువులు లేదా వాటిలో ఏ ఒక్కటైనా ఉంటే సిక్స్త్ సెన్స్ పనిచేయదు ఈ మూడు శత్రువులు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఒకదానికి చోటు దొరికితే చాలు మిగతా రెండు పిలవకపోయినా వచ్చి చేరుతాయి సందిగ్ధం అన్నది భయానికి విత్తనం లాంటిది మీరు చదువుతున్నంతసేపు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సందిగ్ధం సందేహంగా మారుతుంది తరువాత ఈ రెండు కలిసి భయంగా రూపాంతరం చెందుతాయి ఇలా ఇవి రెండు కలిసే ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుంది అందుకే ఈ మూడు శత్రువులు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయి అవి విత్తన రూపంలో మొదలై వ్యక్తి గమనించకుండానే అతనిలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పాతుకుపోతాయి ఈ తత్వ భౌతికంగా వినియోగించుకునే ముందు ఈ అధ్యాయంలో పేర్కొన్న చివరి అంశాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి ఎందరెందరో పేదలుగానే ఎందరో మిగిలిపోతున్నారు ఐశ్వర్యవంతులు ఏ సత్యాన్ని గ్రహించారో అది డబ్బు కావచ్చు లేదా మరేదైన మానసిక విజయం కావచ్చు అయినప్పటికీ దాని తాలూకు రహస్యాన్ని ఈ అంశం విశ్లేషిస్తుంది ఆరు భయ పిశాచాల ఉనికికి దారితీసే కార్యకారణ సంబంధాలన్నింటి మీద దృష్టి సారించడమే ఈ అధ్యాయం లక్ష్యం మనం ఒక శత్రువును జయించాలంటే తొలుత ఆ శత్రువు పేరు దాని అలవాట్లు దాని చిరునామాల గురించిన పూర్తి అవగాహనను పెంచుకోవాలి ఈ అధ్యాయాన్ని చదువుతూ ఈ ఆరు భయాల్లో మీలో ఏ భయాలు చోటు చేసుకొని ఉన్నాయో గుర్తించవచ్చు ఈ అంతర్గత శత్రువుల అలవాట్ల ద్వారా మీరు మోసపోకండి కొన్నిసార్లు అవి మీ అతచేతనలో దాగి ఉంటాయి వాటిని కనిపెట్టడం కష్టమవుతుంది తొలగించడం కూడా కష్టమవుతుంది ఆరు ప్రధాన భయాలు ప్రతి మనిషిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధాన బాధించే ఆరు ప్రధాన భయాలు ఉన్నాయి ప్రతి మనిషిలో ఇవి అన్నీ లేదా కొన్ని మేళవింపుగా ఉంటాయి ఆరు భయాల్ని కలిగి ఉండడం అన్నది చాలామందిలో కనిపించదు అంతవరకు వాళ్ళు అదృష్టవంతులే ఈ ఆరు భయాలు వాటి క్రమ పరిమాణం ఇలా ఉంటుంది పేదరికం వల్ల భయం విమర్శ అంటే భయం రోగ భయం ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుంటానన్న భయం వృద్ధాప్యం అంటే భయం మరణ భయం ఇవి కాక మరే భయాలున్నా అవి పెద్దగా లక్ష్య పెట్టదగినవి కావు అవన్నీ కూడా ఈ ఆరు భయాల్లోంచి పుట్టుకొచ్చేవి భయాలనేవి మానసిక స్థితిగతుల కంటే భిన్నమైనవి కావు మానసిక స్థితిని మనం నియంత్రించవచ్చు సరైన దారిలో పెట్టవచ్చు ఆలోచన స్మరణల రూపంలో స్వీకరించకుండా మనిషి దేన్ని సృష్టించలేదు ఈ మాట తరువాత మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం అదేమిటంటే మనిషిలో ఆలోచన ప్రకంపనలు వెనువెంటనే తత్సంబంధిత భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి ఆ ఆలోచన ప్రకంపనలు స్వీయ ప్రేరణ ద్వారా లేదా బాహ్య ప్రేరణల ద్వారా కూడా సంభవించవచ్చు ఆలోచన స్ఫురణల్ని ఎంచుకోవడం అన్నది యథాలాపంగా జరిగే ప్రక్రియ ఆ ఆలోచన స్మరణలు వ్యక్తి తాలూకు ఆర్థిక వాణిజ్య వృత్తి లేదా సామాజిక పరమైనవి కావచ్చు ఇక్కడ మేము ఒక గొప్ప అవగాహనకు తెర తీస్తున్నాం కొంతమంది అదృష్టవంతులకన్నా ఎక్కువ సామర్థ్యం శిక్షణ అనుభవం సామ మానసిక శక్తి కలిగిన ఉన్నప్పటికీ మరికొందరు అదృష్టహీనులుగానే ఎందుకు మిగిలిపోతున్నారో తెలిపే అవగాహన ఇది ప్రతి మనిషి తన మనసు మీద పూర్తి అధికారాన్ని నియంత్రణను కలిగి ఉంటాడు అనే సత్యం ద్వారా ఈ అవగాహనను వివరించవచ్చు ఈ నియంత్రణ సహాయంతో ఇతరులు మనసుకు సంబంధించిన ఆలోచన స్ఫురణల్ని గ్రహించేందుకు వీలుగా వ్యక్తి తన మనసును పూర్తిగా తెరిచి ఉంచుకోవడం లేదా మూసివేయడం తనకు ఇష్టమైన ఆలోచనా స్ఫురణల్ని గ్రహించడం వంటివి చేయవచ్చు ప్రకృతి మనిషిని అన్ని విధాలా నియంత్రిస్తుంది ఒక్క అతని ఆలోచనల్ని తప్ప ఈ నిజానికి మరో నిజాన్ని కూడా మనం జోడించవచ్చు మనిషి దేన్ని సృష్టించిన తొలుత దాన్ని ఆలోచన స్మరణల రూపంలోనే స్వీకరిస్తాడు ఈ రెండు నిజాలు భయాన్ని జయించే దిశగా మనిషిని నడిపిస్తాయి ప్రతి ఆలోచన తత్సమానమైన భౌతిక రూపంలోకి అనుదితమైతే నిజమైతే భయం పేదరికానికి సంబంధించిన ఆలోచన స్ఫురణలు ఎన్నటికీ ధైర్యంలోకి ధనంలోకి తర్జుమా కావాలన్నది కూడా అంతే నిజం పేదరికం అంటే భయం పేదరికం ఐశ్వర్యం ఈ రెండింటి మధ్య ఎలాంటి సయోధ్య కుదరదు ఈ రెండింటికి సంబంధించిన రహదారులు పరస్పరం వ్యతిరేక దిశలోనే ప్రయాణిస్తాయి మీరు ఐశ్వర్యాన్ని కోరుకుంటే పేదరికం వైపు దారితీసే పరిస్థితుల్ని ఖచ్చితంగా తిరస్కరించి తీరాలి సంపదల దిశగా వెళ్లే మార్గానికి తొలి ద్వారం ప్రగాఢ వాంఛ ప్రగాఢ వాంఛను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మొదటి అధ్యాయంలోని సూత్రాల ద్వారా మీకు అర్థమై ఉంటుంది భయానికి సంబంధించిన ఈ అధ్యాయంలో ప్రగాఢ వాంఛను ఎలా ఉపయోగించుకోవాలనే తాలూకు సలహాలు లభిస్తాయి ఇక్కడ ఈ తత్వసారాన్ని మీరు ఏ మేరకు జీర్ణించుకున్నారన్న దానికి సంబంధించి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి భవిష్యత్తు మీకోసం ఏం దాచిందో చెప్పడానికి ఇదే సరైన సమయం ఇక్కడ మీ భవిష్యత్తుకు మీరే కర్తలు ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత కూడా మీరు పేదరికాన్ని అంగీకరించాలనుకుంటే మీ మనసును దరిద్రం వైపు యథేచ్ఛగా మళ్ళించుకోవచ్చు ఇక్కడ తుది నిర్ణయం తీసుకోవడాన్ని మీరు నివారించలేరు మీరు సంపదనే కోరుకుంటే అది ఏ రూపంలో కావాలో ఎంత కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఐశ్వర్యానికి దారేదో మీకు తెలుసు మీ చేతిలో ఒక రోడ్ మ్యాప్ కూడా ఉంది శ్రద్ధగా అనుసరిస్తే అది మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది కానీ ప్రయాణాన్ని ప్రారంభించడానికే మీరు సందేహిస్తే లేదా మధ్యలో ప్రయాణాన్ని ఆపేస్తే అది స్వయంకృత అపరాధమే అవుతుంది దేనికైనా బాధ్యత మీదే జీవితం నుంచి ఐశ్వర్యాన్ని కోరుకొని మీ నిర్లక్ష్యానికి లేదా మీ వైఫల్యానికి బాధ్యతని అంగీకరించలేని మీ పిరికితనానికి ఎలాంటి సాకులు వర్తించవు వైఫల్యానికి బాధ్యతని అంగీకరించడం అన్నది ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది అదొక్కటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగింది అదే మీ మానసిక స్థితి మానసిక స్థితి అన్నది ఒక వ్యక్తి తనను తానుగా తయారు చేసుకునేది దాన్ని మనం బయట కొనుక్కోలేం కేవలం సృష్టించుకోగలం అంతే సర్వ వినాశాధికారిగా పరిణమించే భయం పేదరికం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే కానీ ఏ విషయంలోనైనా అది వ్యక్తికి ఉండే అన్ని అవసరాల అవకాశాల్ని ధ్వంసం చేసేస్తుంది భయం మనిషిలోని విచక్షణ శక్తిని హరించివేస్తుంది ఉత్సాహాన్ని మట్టుబెట్టుతుంది కార్యసార సూరకతను నీరు కారుస్తుంది లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో సందిగ్ధాన్ని సృష్టిస్తుంది మందకొడితనాన్ని పెంచి పోషిస్తుంది స్వీయ నియంత్రణను దాదాపు అసాధ్యం చేసేస్తుంది భయం వల్ల వ్యక్తిత్వ లోపాలు చోటు చేసుకుంటాయి నిర్ణాయక శక్తిని నిర్వీర్యం చేస్తుంది ఏకాగ్రతను నాశనం చేస్తుంది మొండితనాన్ని పెంచుతుంది వ్యక్తిలోని సంకల్ప బలాన్ని నీరుగారుస్తుంది ఆశయాన్ని ధ్వంసం చేసేస్తుంది జ్ఞాపక శక్తి మసకబారుతుంది అన్ని దారుల నుంచి వైఫల్యానికి ఆహ్వానిస్తుంది ప్రేమను చంపేస్తుంది అన్ని రకాల మానసిక అనుభూతుల్ని ధ్వంసం చేస్తుంది స్నేహ సంబంధాలను చెరగొడుతుంది నందదారుల వంద దారుల నుండి ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది నిద్రలేమి బాధ విచారాలను దారితీస్తుంది మనసు కోరుకున్న ప్రతిదాన్ని పొందే ప్రపంచంలోనే మనం ఉన్నప్పటికీ ఇదంతా మనల్ని శూన్యంలోకి నెడుతుంది మనకు మన కోరికలకు మధ్య ఏమీ మిగలకుండా ఏం కావాలో తేల్చుకోలేని అనిశ్చితితో మనల్ని పడేస్తుంది పేదరికానికి భయపడడం అనేది మనిషిని నిర్వీర్యం చేసే ఆరు భయాల్లో అత్యంత భయానకమైంది దాన్ని జయించాలంటే అంత సులభం కాదు కాబట్టి భయాల జాబితాలో దానికి అగ్రస్థానం ఇవ్వవలసిందే పేదరికపు భయం మనిషిలోని పరాన్న బుక్కు లక్షణం నుండి పుడుతుంది తోటి మనుషుల మీద ఆర్థికంగా ఆధారపడడం వల్ల ఇది మనిషిలో చోటు చేసుకుంటుంది జంతువుల ప్రాథమిక లక్షణమే ఇది వాటి ఆలోచన శక్తి తక్కువగా ఉండడం వల్ల అవి భౌతికంగా పరాన్న భుక్కులుగా ఉంటాయి కానీ మనిషి మాత్రం తన ఆలోచన శక్తి వల్ల వివేచన వల్ల తోటి మనుషుల రక్త మాంసాల్ని భుజించడు అయితే అవతలి వారిని ఆర్థికంగా దోచేయడంలో మనిషి ఆనందాన్ని వెతుక్కుంటాడు ఇతరుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు తా అతను వీలైనన్ని చట్టాల్ని కనిపెట్టాడు పేదరికం కన్నా మనిషిని బాధించేది అవమానించేది మరొకటి లేదు పేదరికాన్ని అనుభవించిన వారికే దీని అర్థం బోధపడుతుంది మనిషి పేదరికానికి భయపడడంలో వింతేమీ లేదు సుదీర్ఘకాలంలో మనిషి ఏ అనుభవాలనైతే నేర్చుకున్నాడో అవే సాటి మనిషి మీద మనిషిలో అపనమ్మకాన్ని పెంచాయి డబ్బు భౌతిక సంపదల విషయంలో అతను తోటి మనుషుల్ని నమ్మడు ఏ మార్గంలోనైనా ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనిషి తహతహలాడుతాడు సాధ్యమైతే న్యాయబద్ధమైన మార్గాలు సంపాదిస్తాడు సాధ్యం కాకపోతే అత్యవసరమైతే ఇతర దగ్గరి మార్గాల కోసం అన్వేషిస్తాడు ఆత్మ పరిశీలన మనిషిలోని బలహీనతల్ని బయట పెడుతుంది ఆ బలహీనతల్ని బయట పెట్టుకోవడానికి మనిషి ఇచ్చగించడు కానీ జీవితం నుంచి ఆ పరిపక్వతను పేదరికాన్ని తప్ప అంతకన్నా ఉన్నతమైన ఆశయాల్ని సాధించుకోవడానికి మనిషి ఆత్మ పరిశీలన ముఖ్యం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడే మీరే మీరే కోర్టు మీరే న్యాయమూర్తి మీరే వాది మీరే ప్రతివాది మీరే బాధితుడు మీరే ముద్దాయి మీరే విచారణ సర్వస్వం ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నిజాల్ని నిర్భయంగా అంగీకరించండి మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి సరైన సమాధానాన్ని రాబట్టండి పరీక్ష పూర్తయిన తర్వాత మిమ్మల్ని గురించి మీకే ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది ఈ ఆత్మ పరిశీలనలో మీరు మంచి న్యాయమూర్తిగా వ్యవహరించలేనని భావిస్తే నిష్పాక్షిక న్యాయమూర్తిగా వ్యవహరించే మీ ఆత్మీయుల సహాయం తీసుకోండి సత్యమే మీ లక్ష్యం కావాలి సత్యాన్ని సాధించండి అది మిమ్మల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేదే అయినా లక్ష్య పెట్టకండి మీరు దేనికి ఎక్కువగా భయపడతారు అని ప్రశ్నించినప్పుడు చాలామంది నేను దేవు దేనికి భయపడను అనే సమాధానం చెప్తారు ఆ జవాబు ఖచ్చితమైంది కాకపోవచ్చు ఎందుకంటే తాము బందీలమనే ఏనని వైకల్యంతో బాధపడుతున్నామని మానసికంగా శారీరకంగా ఏదో ఒక భయంతో కింగిపోతున్నామని చాలామందికి తెలియదు భయం మనిషిలో లోతుల్లో పాతుకుపోయి ఉంటుంది దాని ఉనికిని వ్యక్తి స్వయంగా గుర్తించలేడు సాహసోపేతమైన విశ్లేషణ మాత్రమే ఈ విశ్వవ్యాప్త శత్రువును వెలికి తెస్తుంది మీరు అలాంటి విశ్లేషణను ప్రారంభించినట్టయితే మీ స్వభావాన్ని కూలంకషంగా పరిశోధించండి మీరు తరని మీరు తరచి చూడాల్సిన విషయాల జాబితా ఇలా ఉంటుంది పేదరికప్పు భయం తాలూకు సూచనలు వ్యతిరేకత సాధారణంగా ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడంగా అది వ్యక్తమవుతుంది పేదరికాన్ని సహించాలనుకోవడం జీవితం ఏది ఏదిస్తే దాన్నే మారు మాట్లాడకుండా స్వీకరించడం మానసిక శారీరకమైన బద్ధకం సూ కార్యశరత్వం సృజనాత్మకత ఉత్సాహం స్వీయ నియంత్రణ లోపించడం దీని లక్షణాలు సందిగ్ధం మనం తర మన తరపున ఆలోచించే బాధ్యతని కూడా ఇతరుల మీదికి నెట్టివేసి మనస్తత్వం గట్టు మీద నిలబడి చూసే లక్షణం సందేహం దేన్నైనా సరే సమర్థించుకోవాలనుకోవడం సాకులు వెతకడం వివరణలు ఇచ్చుకోవడం లేదా పదే పదే క్షమాపణ చెప్పడానికి సిద్ధమైపోవడం కొన్ని సందర్భాల్లో విజేతల్ని కూ చూసి అసూయ చెందడం లేదా తనను విమర్శించిన వారిని ద్వేషించడంగా ఇది వ్యక్తమవుతుంది ఆందోళన ఇతరుల్లో తప్పు తెలియనడంగా ఇది వ్యక్తమవుతుంది ఆదాయానికి మించి ఖర్చు చేయడం ఎప్పుడు మూతి ముడుచుకొని ఉండడం మారక ద్రవ్యాల్ని తీసుకోవాలన్న తృష్ణని ఆదు ఆపులే ఆపుకోలేకపోవడం మర్యాద మన్నల్ని ప్రదర్శించలేకపోవడం ఇబ్బంది పడడం స్వీయ చైతన్యాన్ని కోల్పోవడం వంటివి దీని లక్షణాలు అతి జాగ్రత్త విజయాన్ని సాధించడం మీద కాక ప్రతి విషయంలోనూ ప్రతికూలత్వతల్ని వెతకడం వాటి గురించి ఆలోచించడం ఏదో రావబోయే వైఫల్యాల మీదనే ఏకాగ్రతను నిలపడానికి శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించడం వినాశనానికి దారి తీసే అన్ని మార్గాల గురించి తెలుసుకోకపోవడమే తప్ప వైఫల్యాన్ని నిరోధించే చిన్న ఉపాయం గురించి ఆలోచించలేకపోవడం కార్యాచరణకు సరైన ముహూర్తం కోసం వేచి చూడడం ఈ వేచి చూడడమే ఒక అలవాటుగా మారడం విజేతల గురించి మర్చిపోయి వైఫల్యానికి గురైన వ్యక్తుల గురించి ఆలోచించడం గారిలో చిల్లు గురించే తప్ప గారిను పట్టించుకోకపోవడం నిరాశావాదం ఇవన్నీ అజీర్ణానికి దారితీస్తాయి జాప్యం గత ఏడాది పూర్తి చేయాల్సిన పనిని కూడా రేపటిదాకా వాయిదా వేయడం సాకులు వెతకడంలోనే కాలయాపన చేయడం ఇది అతి జాగ్రత్త సందేహం ఆందోళనలకు దారితీస్తుంది డబ్బు మాట్లాడుతుంది డబ్బు గురించిన పుస్తకాలని ఎందుకు రచించావు సంపద అంటే డబ్బేనా అని నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు డబ్బు కన్నా మించిన సంపదలు అనేకం ఉన్నాయని కొందరు నమ్మవచ్చు నిజమే డబ్బుతో కొలవలేని సంపదలు ఉండవచ్చు కానీ నాకు కావాల్సినంత డబ్బుని ఇవ్వండి నాకు కావాల్సినంత నేను దొరక బుచ్చుకుంటాను అని చెప్పేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు డబ్బుని ఎలా సంపాదించాలో చెప్పే పుస్తకాన్ని నేను రచించడం వెనుక ఒక కారణం ఉంది కోట్లాది మంది స్త్రీ పురుషులు పేదరికపు భయం వల్ల నిర్వీర్యమైపోతున్నారు వ్యక్తిని ఈ భయం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వెస్ట్ బ్రూక్ పెగ్లర్ ఈ విధంగా వర్ణించారు డబ్బంటే కేవలం లోహపు బిళ్ళలు కాగిత ముక్కలు మాత్రమే డబ్బుతో కొనలేని హృదయ హృదయంగమైన సంపదలు అనేకమున్నాయి కానీ చాలామంది విఫల మనోరథులు ఈ విషయాన్ని గుర్తెరగరు వారు తమ స్వీయ శక్తుల్ని కోల్పోతారు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రోడ్ల వెంట పడినప్పుడు అతనికి ఉద్యోగమే దొరకకపోతే అతనిలో మానసికంగా ఒక లోపం తలెత్తుతుంది వంగిన భుజాలతో జారిపోయిన టోపీతో కాళ్ళీడ్చుకుంటూ నిరాశపూరిత దృక్కోణంతో అతను కనిపిస్తాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర ఇతరులతో తను తాను పోల్చుకోగా తలెత్తే న్యూన్ శూన్యత నుంచి అతను తప్పించుకోలేడు వాళ్ళంతా స్వభావరీత్యా ప్రజ్ఞా పాఠవాల రీత్యా తనకన్నా అను అధములని తెలిసినప్పటికీ అతడిని అతడిని ఈ శూన్యత భావం వదిలిపెట్టడు అతని చుట్టూ ఉండే వారంతా చివరికి అతని స్నేహితులు కూడా ఒక అధిక్యత భావంతో మసలుకుంటూ అతడిని ఒక అనామకుడిలాగా చూస్తారు ఇది వాళ్ళు తెలిసి చేయవచ్చు తెలియకుండా కూడా చేయవచ్చు కానీ ఇది అందరికీ వర్తించుదులేండి ఎందుకంటే కొందరికి ఇలా గాలిబత్తులు బతికేయడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు ఆత్మ గౌరవంతో జీవించాలనుకునే వ్యక్తులు మాత్రం ఇలా అప్పులు చేసి జీవించడాన్ని ఎంతో కాలం సహించరు ఈ విషయంలో మహిళల ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది వాళ్ళలో తిండికి బట్టకి మొహం వాచిన వాళ్ళు తక్కువగానే ఉంటారు అలాంటి అభాగ్యులు వీధుల్లో బిచ్చగత్తులుగా కనిపిస్తుంటారు వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది విమర్శ అంటే భయం ఏ వ్యక్తిలో అయినా విమర్శ అంటే భయం ఎందుకు చోటు చేసుకుంటుందో ఎవరూ చెప్పలేరు కానీ ఒకసారి అది వ్యక్తిలో చోటు చేసుకున్న తర్వాత చాలా బలంగా నాటుకుపోతుంది అవతలి వ్యక్తి తాలూకు వస్తువుల్ని తీసేసుకుకోవాలన్న ఆతృతే మరో మనిషి స్వభావాన్ని విమర్శించేందుకు మనిషిని ప్రేరేపిస్తుందని ఈ రచయిత అభిప్రాయం ఈ స్వభావం మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది ఒక దొంగ తాను ఎవరి వస్తువులనైతే అపహరించాడో ఆ వ్యక్తిని విమర్శించడాన్ని తమ సామర్థ్యంతో నిమిత్తం లేకుండా అధికారాన్ని చేజించుకున్న రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల్ని విమర్శించడాన్ని మనం చూస్తూనే ఉంటాం ఈ భయం తాలూకు సూచనలు స్వీయచేతనం మన్నన లేకపోవడం వ్యక్తిత్వం భావం ఆడంబరం చొరవ లోపించడం ఆశారాహిత్యం రోగ భయం ఈ భయం శారీరక సామాజిక వారసత్వంగా సంక్రమిస్తుంది మరణ భయం వృత్తి భయాల్లోనే దీని మూలాలు ఉంటాయి మనిషికి ఇంతవరకు తెలియని భయంకర ప్రపంచాల్లోకి ఈ భయం దారి తీస్తుంది ఈ భయంకర ప్రపంచాల గురించి అతను అంతవరకు చేదైతే చేదైన కథనాలనే విని ఉంటాడు రోగ భయాన్ని సజీవంగా ఉంచి దాన్ని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే దిశగా అనైతికంగా ఆరోగ్యాన్ని అమ్మకపు సరుకుగా మార్చేసే స్వార్థపరుల కొందరు ఉంటారు అనారోగ్యం తాలూకు భయ చిహ్నాలు స్వీయోపదేశం అన్ని రకాల రోగాలకు సంబంధించి స్వయోపా దేశాన్ని ప్రతికూలంగా వాడుకునే అలవాటు వల్ల రోగ లక్షణాల కోసం వెదుగుతూనే ఉంటారు హైపోకాండ్రియా అనారోగ్యం గురించి మాట్లాడడం రోగం మీదే దృష్టిని నిలపడం స్పృహకు తప్పే వరకు ఆ రోగ లక్షణాలని తనలో వెతుక్కోవడం ఏ మందులు ఈ రోగాన్ని నయం చేయలేవు ప్రతికూల ఆలోచన ధోరణి వల్లే సంక్రమించే ఈ వ్యాధి కేవలం సానుకూల ఆలోచన ధోరణి మాత్రమే నయం చేయగలదు వ్యాయామం అనారోగ్యం తాలూకు భయం శారీరక వ్యాయామంతో ముడిపడి ఉంటుంది అధిక బరువుకు దారితీస్తుంది సందేహం అనారోగ్యం తాలూకు భయం శరీరంలో రోగ నిరోధక శక్తిని హరించి వేస్తుంది రోగాలకు శరీరంలో రంగాన్ని సిద్ధం చేస్తుంది తన్ను తాను ఓదార్చుకోవడం ఊహాజనిత రుగ్మతను ఒక ఓదార్పుగా అనుభూ అనుభూతించడం సానుభూతి కోసం వెంపల్లాడడం బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి జబ్బును ఒక సాకుగా చూడడం మత్తు పదార్థాలకు బానిస కావడం ప్రేమను కోల్పోతామన్న భయం ఇతరుల జీవిత భాగస్వాముల్ని ఆకర్షించే లక్షణం ఉన్న వ్యక్తుల్లో ఈ భయం కనిపిస్తుంది మరో వ్యక్తి తాలూకు ప్రిరాలితో ప్రేమ కలాపాలను సాగించే అలవాటు కూడా ఈ భయానికి దారితీస్తుంది ప్రేమను కోల్పోతామన్న భయ లక్షణాలు అసూయ తప్పులెన్నడం జూదం వృద్ధాపం తాలూకు భయం ముఖ్యంగా రెండు వనరుల ద్వారా ఈ భయం చోటు చేసుకుంటుంది మొదటిది వృద్ధాపం ఒంటరిగా రాదు అది తన వెంట దారిద్రాన్ని కూడా మోసుకొస్తుందన్న ఆలోచన రెండోది మరణానంతరం జీవితం గురించి శతాబ్దాలుగా వింటున్న ఉక్కిటి పురాణాలు నరకలోక శిక్షలు తదితరాల వల్ల పుట్టుకొచ్చే భయం వృద్ధాప భయ చిహ్నాలు మానసిక పరిపక్వత సాధించాల్సిన వయస్సులో న్యూన్యత భావాన్ని మందకొడితనాన్ని పెంచుకోవడం నలభై లేదా యాభైలకు చేరినందుకే ఏదో తప్పు చేసినట్టు ముసలితనం చేత అంటూ పా ప్రతిదానికి క్షమాపణ చెప్పడాన్ని అలవాటు చేసుకోవడం చొరవ సృజనాత్మకత స్వావలంబనల్ని కోల్పోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం మరణ భయం కొందరికి సంబంధించినంత వరకు ఇది అన్ని భయాల కన్నా క్రూరమైంది ఏమిటో స్పష్టంగా తెలుసు మతపరమైన చాందసత్వం కొంతమందిలో మరణ భయాన్ని మరింతగా రెట్టింపు చేస్తుంది అనాగరికులుగా గుర్తింపు పొందిన వాళ్లలో నాగరికుల కంటే మరణ భయం తక్కువగా ఉంటుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను వంటి సమాధానం లేని ప్రశ్నలతో మానవాళి వేలాది సంవత్సరాలుగా భయపడుతూనే ఉంది మరణ భయ చిహ్నాలు ఈ భయం తాలూకు లక్షణాలు తగిన లక్ష్యము లేదా వృత్తి లేకపోవడం వల్ల మరణాన్ని గురించి చింతించే అలవాటు చోటు చేసుకుంటుంది ఈ భయం వయసు మళ్ళిన వారిలో సాధారణంగా కనిపిస్తుంటుంది వృద్ధుని ఆందోళన ఆందోళన అనేది ఒక మానసిక స్థితి దానికి మూలం భయం అది నెమ్మదిగానే పనిచేసినప్పటికీ దృఢంగా పడుకు దృఢంగా పాతుకుపోతుంది విధ్వంసకర ఆలోచన ధోరణి వల్ల ప్రమాదం ఒక ప్రసార కేంద్రం నుంచి మనిషి కంఠస్వరం రేడియోకి చేరినంత వేగంగా భయ ప్రకంపనలు ఒక మెదడు నుంచి మరో మెదడుకు వేగంగా వ్యాప్తి చెందుతాయి ఒక వ్యక్తి ప్రతికూల లేదా విధ్వంసక ఆలోచనలను మౌఖిక రూపం ఇస్తే ఆ ఆలోచన ప్రకంపనలు భౌతికంగా తత్సమాన స్థాయిలోనే ఫలితాన్ని ఇస్తాయి మౌఖిక రూపంలో కాకపోయినప్పటికీ కేవలం ప్రతికూల విధ్వంసకర ఆలోచనలు తలెత్తి నదే తడవుగా అవి రకరకాల మార్గాల్లో ప్రతికూలంగానే ఫలిస్తాయి అందుకే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే ప్రతికూల విధ్వంసకర ఆలోచనలు చేస్తే అవి వ్యక్తిలోని సృజనాత్మకతను హరిస్తాయి రెండో విషయం ఏమిటంటే మనసులో విధ్వంసకర ఏదైనా ఉంటే అది ప్రతికూల వ్యక్తిత్వాన్ని వృద్ధి చేస్తుంది ఫలితంగా ఆ వ్యక్తికి ఎవ ఆ వ్యక్తికి ఎవరూ ఇష్టపడరు ఆ వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తికి వాటి వల్ల కలిగే మూడో దృష్ఫలితం ఏమిటంటే ఈ ఆలోచన స్మరణలు ఇతరులని ప్రభావితుల్ని చేయడమే కాక ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో ప్రతికూలత అంతర్భాగమైపోతుంది ప్రతికూల ప్రభావాల నుంచి ఆత్మరక్షణకు మార్గమేమిటి మీ స్వయంకృతమే అయినా లేదా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తిత్వాలు కలిసి కలిగిన వారి ద్వారా సంక్రమించేది అయినా ప్రతికూల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకొని తీరాలి మీలో సంకల్ప బలం ఉన్నదన్న సంగతిని మరవకండి దాన్ని నిరంతరం వాడుకుంటూనే ఉండండి మీ మనసు లోపల బయట లేకుండా ప్రతికూల ప్రభావాలు దరిచేరినంత దృఢమైన గోడల మీ సంకల్ప బలం వృద్ధి చెందాలి ఆత్మ పరిశీలన కోసం ప్రశ్నలు మీ మీరెప్పుడు ఏదో బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటారా ఒకవేళ అది నిజమైతే అలా అనుకోవడానికి కారణం ఏమిటి చిన్న చిన్న కారణాలకే మీరు ఇతరుల్లో తప్పుల్ని వెతుకుతుంటారా పనిలో మీరు పదే పదే తప్పులు చేస్తుంటారా అయితే ఎందుకు సంభాషించేటప్పుడు మీరు వ్యంగ్యంగా లేదా నిందాపూర్వకంగా మాట్లాడతారా ఎవరినైనా కలవడాన్ని మీరు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటారా అలా అయితే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు మీరు అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా అదే నిజమైతే కారణం ఏమిటి మీకు జీవితం నిస్సారంగా కనిపిస్తుందా భవిష్యత్తు అంధకారంగా ఉందా మీ వృత్తిని మీరు ఇష్టపడుతున్నారా ఇష్టపడకపోతే కారణం ఏమిటి మీ మీద మీరు పదే పదే జాలి పడుతుంటారా ఎందుకలా మీకంటే ఎక్కువ సాధించిన వారిని చూసి అసూయ చెందుతారా మీరు విజయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా లేక అపచయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా తప్పిదాల నుంచి మీరు ప్రతిసారి విలువైన పాఠాన్ని నేర్చుకుంటున్నారా ఊహల్లో వివరించడం అంతలోనే నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోవడం మీకు అలవాట వ్యక్తిగత అలంకరణ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారా అదే నిజమైతే ఏ సమయాల్లో ఎప్పుడు మీకోసం ఎవరైనా మీరు చేయాల్సిన ఆలోచనలు చేసినప్పుడు మిమ్మల్ని మీరు వెన్నెముక లేని వ్యక్తిగా భావించుకుంటారా మీరు దేన్ని ఎక్కువ విలువైందిగా భావిస్తారు భౌతిక సంపదన లేదా మానసిక సం పరిస్థితినా సానుభూతి కోసం ఇతరులు మీ దగ్గర తమ బాధల్ని వెళ్ళబోసుకోవడానికి వాళ్ళని మీరు అనుమతిస్తారా మీ ఉనికి ఇతరుల మీద ప్రతికూల ప్రభావాన్ని కలగజేస్తుందా ఇతరుల ఆందోళనని పంచుకోవడాన్ని మీరు ధర్మంగా భావిస్తారా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు మీరు స్నేహితునిగా భావించిన వ్యక్తి నిజానికి మీరు అత్యంత ప్రమాదకారి అయిన శత్రువుగా మారడం సాధ్యపడుతుందా మీ శ్రేయోభిలాషులు ఎవరో శత్రువులు ఎవరో నిర్ణయించడానికి మీరు వాడే ప్రమాణాలు ఏమిటి మీరు ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత సమయాన్ని మీరు వీటికి వెచ్చిస్తారు ఒకటి మీ వృత్తి రెండు నిద్ర మూడు క్రీడలు లేదా విశ్రాంతి నాలుగు జ్ఞాన సముపార్జన ఐదు పూర్తిగా వృధా కాలయాపన మీ సన్నిహితులు ఎవరు ఒకటి మిమ్మల్ని ప్రోత్సహించేవారు రెండు మిమ్మల్ని హెచ్చరించేవారు మూడు మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు పూర్తి స్థాయి నియంత్రణను సాధించాలి సాధించాల్సిన ఒక పని పూర్తయినట్టే ఇప్పుడు మీరు అన్ని విషయాల మీద పూర్తి నియంత్రణను సాధించినట్టే ఒక్క మీ ఆలోచన మీద తప్ప మనిషిని తెలిసిన అన్ని నిజాల కన్నా ఇది చాలా ముఖ్యమైంది ఇది మనిషిలోని దైవిక స్వభావాన్ని ప్రతిఫలిస్తుంది మీ విధిని మీరు శాసించడంలో ఈ దైవిక స్వభావమే కీలక పాత్రని పోషిస్తుంది మానవ కంఠస్వరాన్ని రికార్డ్ చేసి అవసరానికి అనుగుణంగా దాని శబ్దస్థాయిని తగ్గించే ఒక సాధనాన్ని కనిపెట్టడం అసాధ్యమంటూ ప్రతికూల ఆలోచన ధోరణి కలిగిన కొందరు థామస్ ఏ ఎడిసన్ను ప్రభావితం చేయడానికి యత్నించారు ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి సాధనల్ని కనిపెట్టలేదు అన్నది వారు చెప్పిన కారణం ఎడిసన్ వాళ్ళని నమ్మలేదు మనసు ఊహించిన దాన్ని మనస్ మనసు నమ్మిన దాన్ని సృష్టించి తీరుతుందని ఆయన గట్టిగా నమ్మారు ఈ ఎడిసన్ను సామాన్యుల కూటమి నుంచి వేరు చేసి అత్యున్నతునిగా నిలబెట్టింది ఐదారు సెంట్ల పెట్టుబడి మీద నడిచే దుకాణాల నిలవంటూ ఎఫ్డబ్ల్యూ వర్త్ని ప్రతికూల ధోరణి కలిగిన వాళ్లంతా నిరుత్సాహపరచడానికి యత్నించారు వాళ్ళని ఆయన నమ్మలేదు వాస్తవిక దృక్పథంతో మొదలుపెట్టిన దేన్నైనా సాధించి తీరుతానని ఆయనకు తెలుసు తన ప్రణా ప్రణాళికల్ని ఆత్మవిశ్వాసంతో అమలు చేస్తే విజయం సాధిస్తానని ఆయన నమ్మారు ఇతరుల ప్రతికూల సలహాలను మనసులోకి తీసుకోకుండా ఉండడాన్ని ఆయన అభ్యాసం చేశారు ఫలితంగా ఆయన వంద మిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకోగలిగారు అయితే అనే ముసలివాడు చెప్పే యాభై ఆరు కుంటి సాకులు అపజయాల పాలయ్యే వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం ఒకటి ఉంటుంది వైఫల్యానికి దారితీసిన కారణాలన్నీ వాళ్ళకి తెలుసు కానీ తమ వైఫల్యానికి కారణాలుగా వాళ్ళు వేటినైతే చూపుతారో అవన్నీ కుంటి సాకులే అయి ఉంటాయి కానీ వాటిని వాళ్ళు నమ్ముతారు వ్యక్తి వ్యక్తిత్వ నిపుణుడు ఒకరు ఇలాంటి కుంటి సాకృతుల జాబితాను ఒక దాన్ని తయారు చేశారు మీ ఈ జాబితాను చదువుతూ మిమ్మల్ని మీరు శ్రద్ధగా పరిశీలించుకోండి వాటిలో మీ ఖాతాలో ఉన్న సాకులేమిటో గుర్తించండి ఈ పుస్తకంలో పేర్కొన్న తత్వసారం ఈ సాకులన్నింటినీ కొట్టి పారేస్తుందని విషయాన్ని గుర్తుంచుకోండి నాకే గనక ఉద్యోగం ఉన్నట్టయితే నాకే కనుక శరీ కనుక తీరిక సమయం ఉన్నట్టయితే నాకే కనుక కాలం కలిసి వస్తే నాకే గనక ఒక అవసరం వస్తేనా నేనే కనుక యవ్వనంలో ఉన్నట్టయితే నేనే డబ్బును ఆదా చేసి ఉన్నట్టయితే నేను ఏదైనా పెద్ద నగరంలో ఉన్నట్టయితే నా తెలివితేటల గురించి వాళ్ళకి తెలిసి ఉన్నట్టయితే నా అప్పులు తీరి ఉన్నట్టయితే నాకే కనుక అది ఎలాగో తెలిసి ఉన్నట్టయితే నాకే కనుక విషాదమైన గతం లేకుంటేనా ఇతరులు నా మాట వింటేనా అయితేనా ఉంటేనా అన్న పదమే వీటన్నింటిలోనూ దాగిన గొప్ప పదం ఒకవేళ నాకే కనుక నన్ను నేను తెలుసుకోగల ధైర్యం ఉంటే నాలోని లోటుపాట్లేమిటో నేను తెలుసుకునేవాడిని వాటిని సరిదిద్దుకునేవాడిని ఆ తర్వాత నా తప్పిదాల గురి నుంచి గుణపాఠాలని నేర్చుకొని ఉండేవాడిని ఇతరుల అనుభవం నుంచి జీవిత పాఠాలని తెలుసుకునేవాడిని నాలో ఏదో పొరపాటు ఉందని తెలుసుకునేవాడిని లేదా నా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుంటి సాకులు వెతకడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా నా బలహీనతల్ని విశ్లేషించడానికి నేను చాలినంత సమయాన్ని వెచ్చించి ఉన్నట్టయితే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేవాడిని చివరగా నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను జీవితం అనేది చదరంగం ఈ క్రీడలో మీ ప్రత్యర్థి కాలమే పావుల్ని కదిలించడానికి మీరు సందేహిస్తే లేదా నిర్లక్ష్యంగా పావుల్ని కదిలిస్తే కాలం మీ పావుల్ని మింగేస్తుంది మీరు ఎలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నారంటే ఆ ప్రత్యర్థి సందిగ్ధాన్ని అస్సలు సహించదు మీరు కోరిన దాన్ని జీవితం ఇవ్వనప్పుడు ఆ దిశగా మీరు దాన్ని ఒత్తిడి చేయలేనప్పుడు గతంలో అయితే మీకు ఒక సహితమైన వివరణ ఉండేది కానీ ఈ కాలం అది కేవలం ఒక కుంటి సాకు మాత్రమే జీవితపు సర్వ ఐశ్వర్యాలకి ఇప్పుడు ఏ మీ చేతిలో తాళం చెవి ఉంది కాబట్టి ఇప్పుడిక కుంటి సాకులు చెల్లవు మీ చేతిలోని తాళం చెవి ఆంతర్దీయమైంది కానీ శక్తివంతమైంది ఐశ్వర్యాకాంక్షను మీ మనసులో రగిలించే శక్తి దానికి ఉంది ఈ తాళం చెవిని వాడినందుకు ఎలాంటి మూల్యాన్ని చెల్లించనక్కర్లేదు కానీ దాన్ని నిరుపయోగంగా ఉపయోగి ఉంచినందుకు మాత్రం మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఆ మూల్యమే వైఫల్యం ఆ తాళం చెవిని మీరు ఉపయోగించినందుకు ప్రతిఫలంగా మీకు ఇమ్ముడి ముమ్మడిగా కానుకలు లభిస్తాయి ఈ కానుకలనే సంతృప్తి అంటారు తమను తాము గెలిచి తాము కోరిన దాన్ని ఇచ్చేలా జీవితాన్ని ఒత్తిడి చేసే వ్యక్తులందరికీ లభించే సంతృప్తే అమూల్య కానుక మీ ప్రయాసను తగ్గిన మూల్యమే ఆ కానుక మీరిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారా హెమర్సన్ మహాశేవుని మాటల్లో మనమే గనక ఆత్మీయులమైతే మనం తప్పక మళ్ళీ కలుస్తాం ఆయన మాటల్ని నేను కొంచెం మార్చి చెబుతున్నా మనమే గనక ఆత్మీయులమైతే ఈ పేజీల ద్వారా మనం మళ్ళీ తప్పక కలుస్తాం సో ఇక్కడితో అధ్యాయం పదిహేను ముగిసినది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.